డాక్టర్ గారు, నేను రాజమండ్రి నుంచి రాస్తున్నాను. నా పేరు సోమేష్. నా వయసు 45 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల వరకు పొగాకు నమిలి అలవాటు ఉండేది. ఇప్పుడు మానేశాను. 4 రోజులుగా తినడంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. 4 పై తెల్లటి మచ్చలు ఏర్పడితే డాక్టర్ని సంప్రదించాను. ఆయన మౌత్ క్యాన్సర్ అని అన్నారు. నేను పొగాకు నమలడం వలనే నాకు మౌత్ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చా, లేక మరేదైనా కారణం అయి ఉండొచ్చా? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు నోటికి కానీ గొంతుకి సంబంధించిన క్యాన్సర్లు అన్నీ పొగాకుతో రిలేటెడే ఉంటాయండి. అయితే 100 మందికి నోటి క్యాన్సర్ కనుక వస్తే అది అందులో 80% మందికి పొగాకు తీసుకోవటం మూలంగానే వస్తుంది. అందుకనే పొగాకు తీసుకుని మీరు తినడం మానేసినా కానీ ఆ రిస్క్ అయితే కొంత ఉంటుంది. అందుకనే సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి అయినా కానీ ENT డాక్టర్ తోటి మనం నోరు, గొంతు, ముక్కు ఇవన్నీ స్క్రీనింగ్ లాగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఏదన్నా అల్సర్ వచ్చి దాంట్లో ఏమన్నా పుండులాగా, మానని పుండులాగా ఏర్పడితే అది క్యాన్సర్ లక్షణాలలాగా రావచ్చు. అండ్ పైగా మీకు చెప్పిన ప్రధానమైన ఒక సమస్య ఏంటంటే తినడంలో ఇబ్బందిగా ఉంది అని అన్నారు. సో అది ఖచ్చితంగా 1 ఆఫ్ ద సింప్టమ్స్ అన్నమాట. సో దానికి ఒకవేళ క్యాన్సర్ అన్నట్టు కనుక వస్తే జనరల్గా ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే ఈ పొగాకు సంబంధించిన నోటికి కానీ గొంతు కానీ క్యాన్సర్లు అవి అక్కడ కానీ మెడలో కానీ వర్కే వెళ్తాయి, కాకపోతే వేరే చోటికి వెళ్ళే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి ముందుగానే గుర్తించి వీటికి తగిన వైద్యం, సర్జరీ అయితే సర్జరీ, రేడియోథెరపీ అయితే రేడియోథెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి తీసుకున్నాక స్క్రీనింగ్ కూడా కంపల్సరీగా చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది.